హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి ఒక మంచివి ట్రెడిషనల్ పిండి వంట అయితే మీకు చేసి చూపిస్తాను. ఇదేంటంటే, ఇదేంటో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, సజ్జబూరెలు. సజ్జబూరెలు అంటే చాలా ఫేమస్ కదా, చాలా టేస్ట్ కూడా బాగుంటాయి, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ సజ్జబూరెలు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పేస్తాను. ఈ సజ్జబూరెలు అందరికీ కుదరవండి, దీనికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి సజ్జబూరె పర్ఫెక్ట్గా ఉడకాలి, పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇదిగో చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలి లోపల. ఇది కరెక్ట్గా చేయటం రాకపోతే ఇవి మనకి గట్టిగా ఉంటాయి, పొంగవు అన్నమాట. మనకి ఈ విధంగా మొత్తం అయితే మంచిగా అయితే పొంగాలి. చూసారు కదా, నేనైతే 1 కేజీ సజ్జలు అయితే తీసుకున్నాను అన్నమాట, చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఇప్పుడు వేడి మీద మనకు కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ ఇవి కొంచెం చల్లారిన తర్వాత మంచిగా క్రిస్పీగా చాలా టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈరోజు అయితే సజ్జబూరెలు అయితే మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను 1 కేజీ సజ్జలు, తెల్ల సజ్జలు అన్నమాట ఇవి. ఈ సజ్జల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి మనం తినేవి, అలానే ఒకటి పశువులకి దానా పెట్టేవి అన్నమాట. మనము మా తెల్ల సజ్జలనే తీసుకున్నాం కదా, వీటిని అయితే నేను ఒక నైట్ అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. తెల్లారిన తర్వాత ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో ఈ వాటర్ అంతా పోయేటట్టు, తేమ పోయేటట్టు ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలండి. మనం ఎండలో అయితే ఆరబెట్టకూడదు. ఈ విధంగా ఫ్యాన్ కింద నీట్గా మనకి తడి మొత్తం పోయే విధంగా అయితే, తేమ అనేది లేకుండా ఉండే విధంగా అయితే ఆరబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆ ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ జాగ్రత్తగా పండుగ అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఈవినింగ్ మనం ముందు సామాన్లు కలుస్తాం కదా, కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే దగ్గరుండి మరీ కల్పించండి. ఈ పండుగ మనకి చిన్నపిల్లల పండుగ కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదా. అందరు ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఈ నానబెట్టుకొని ఆరబెట్టుకున్నటువంటి సజ్జల్ని మనం మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా బరకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ బరక కూడా ఉండకూడదు. ఇందుట్లో కొంచెం సజ్జలు వేసుకున్నాను కదా, 4 యాలుక్కాయలు అయితే వేసుకున్నాను. ఈ 4 యాలుక్కాయలు వేసుకొని మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. మొత్తం ఒకసారి పట్టదు కాబట్టి 2-3 ట్రిప్పులుగా అయితే మిక్సీ అయితే వేసేసుకుందాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇంకా బరకుందనమాట, అది కూడా ఉండకూడదు. మంచిగా అయితే పౌడర్ అయితే చేసేసుకోవాలి. మనం ఇవి కొంచెం ఎంత ఆరబెట్టినా కానీ సజ్జల్లో తేమ అనేది ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఎండలో ఆరబట్టలేదు కదా. ఈ విధంగా కొంచెం ముద్ద ముద్దగా అవుతుంది. మనం ఇది మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని దీన్ని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకుందాము. అదేవిధంగా అన్నీసారి 2-3 ట్రిప్లు అయితే నేనైతే పౌడర్ అనేది చేసేసుకున్నాను. ఇదిగో చూసారు కదా, మనకైతే ఫైనల్లీ ఉండలేమని ఉన్నా కానీ మనం చేత్తో కలిపేసుకుంటే పోతాయండి. ఇట్లా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీపావళి అని చెప్పేసి నేను మా పాపకు అయితే మెహందీ అయితే పెట్టాను. ఎలా ఉంది ఏంటన్నది కూడా ఎంత బాగా పడిందో చూడండి, ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చిందా నా డిజైన్? కనుక మీకు నచ్చితే మా పాప కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అందరికీ ఇంకొకసారి హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. ఇదిగో చూసారు కదా, తను ముందు పెట్టుకున్న ఉంచుకున్నంత ఓపిగ్గా వెనక బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు అయితే ఉంచుకోలేకపోయింది. గోరింటాకు కూడా చాలా బాగా అయితే పండింది. ఇప్పుడు మనం కేజీ సజ్జలు తీసుకున్నాం కాబట్టి మనం తినగలిగేంత స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగో ఈ బెల్లము మనం ఇలా పగలగొట్టుకున్నాం కదా, ఈ బెల్లాన్ని కరిగించి కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలండి, ఎందుకంటే ఇందులో డస్ట్ అనేది చాలా వస్తుంది, మట్టి వస్తుంది, రాళ్ళు వస్తాయి, అన్నీ వడగట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక చిప్ అయితే ఎండు కొబ్బరి అనేది తీసుకున్నాను, అది కూడా మనం మెత్తగా అయితే పౌడర్ చేసుకొని మన సజ్జ పిండిలో అయితే కలిపేసేసుకుందాము. ఈ బెల్లం పాకము అంటే పాకం రావాల్సిన అవసరం లేదండి, మనకి కొంచెం కరిగితే చాలు. ఎందుకు అంటే ఆ డస్ట్ అనేది మనం వడగట్టుకోవటం వరకు మాత్రమే కొంచెం వేడైతే చేస్తున్నాము. ఇందుట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి. సాల్ట్ వేయటం వల్ల మనకు చప్పదనం అనేది రాదు, మనం ఎంత స్వీట్ చేసుకున్నా కానీ అందుట్లో కొంచెం సాల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఈ సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కలిపేసేసుకొని ఇప్పుడు మనం పాకాన్ని మంచిగా అయితే ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఇంకో ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి ఈ సజ్జ పిండి కలపడానికి ఎక్కువ వాటర్ అనేది పట్టదు, కొంచెమే పట్టిద్ది అన్నమాట. మీరు దాన్ని బట్టి బెల్లంలో వాటర్ అనేది పోసుకోండి.
ఇదిగోండి చూసారు కదా, నేను మన పిండి ఎంత ఉంది, నేను కరగబెట్టిన బెల్లం వాటర్ ఎంత ఉన్నాయో చూడండి. ఇప్పుడు దీన్ని అయితే ఇట్లా కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే స్పూన్తో ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని స్పూన్తోనే కలుపుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మనం వాటర్ వేసే చేత్తోటి, వాటర్ కాదు చేత్తోటి అయితే కలిపేసేసుకోవాలి. మనం ఇందుట్లో ఎక్కడా కూడా ఈ పిండిని మనం వాటర్తో అయితే కలపలేదండి, ఓన్లీ బెల్లం కరిగిచ్చిన నీళ్ళతోనే కలిపాము. చూడండి ఇదైతే ఊరకనే ముద్ద అయితే వచ్చేసిద్ది మనకి, ఎక్కువ వాటర్ పట్టవు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కలపండి. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు మీకు నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కొంచెం ఇదిగో మనకి ఇట్లా చేస్తే ముద్ద వచ్చే విధంగా అయితే కలిపేసేసుకోవాలి. నువ్వు చూసారు కదా ఇట్లా నీట్గా కలిపేసేసుకొని ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టుకునే లోపు మనం ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందామండి. మన డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక కవర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. అట్లానే మన చేతికి కూడా నూనె రాసుకొని చిన్న 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 సైజు మనం బూరెలు ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ సైజు బూరెలు అయితే ఒత్తేసుకుందాము. ఇట్లా కొంచెం కొంచెం పల్స్గా ఒత్తేసుకొని దీన్ని మనకి ఇది ఈ బూర పొంగాలి అని అంటే మనకి ఆయిల్ అనేది మంచిగా అయితే బాగా వేడెక్కి ఉండాలండి. ఆయిల్ బాగా వేడి ఉంటేనే మనకి ఈ బూర అనేది పొంగుతుంది. ఇదిగో చూసారు కదా, మనం వేసిన ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి తర్వాత దాన్ని ఇట్లా కదిలించుకుంటూ ఉంటే మనకి బూర అనేది ఆటోమేటిక్గా పొంగుతుంది. అదిగో చూసారు కదా ఎలా పొంగిందో, మనకి తిరగేసిన తర్వాత బూర అనేది పొంగుతుంది. కానీ చాలా టేస్ట్ ఉంటాయండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చో. కాకపోతే ఇది ప్రాసెస్ అనేది తెలియాలి, తెలిస్తేనే మనం దీన్ని ఈ పిండి వంటలో సక్సెస్ అయితే చూడగలుగుతాము. ఇదిగో చూసారు కదా, మనం ఒక్కొక్కటి ఇలా నిదానంగా తిరగేసుకుంటూ అయితే కాల్చుకోవాలి, అప్పుడే మనకు బూరెలు అనేది పొంగుతాయి. కానీ చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. నాకు ప్రత్యేకంగా ఇష్టం ఈ వంట, ఎందుకంటే నేను ఎక్కువ సజ్జబూరెలు బాగా తింటాను అనమాట. అందుకని చెప్పేసి నాకు సజ్జబూరెలు అంటేనే ఇష్టము. అందుకని చెప్పేసి మేము ఇది ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే బయట కొనుక్కొచ్చుకునే వాళ్ళమే. కానీ ఇందుట్లో సక్సెస్ చూసిన తర్వాత అరిసెలు వీటికన్నా కూడా ఎక్కువ మేము సజ్జబూరెలే చేసుకుంటూ ఉంటాము. అంత టేస్ట్ అయితే ఉంటాయి. మనం ఎంత కష్టపడి చేసుకున్న తర్వాత అది పొంగకపోతే చాలా బాధ అనిపించింది కదా, మనం చేసుకునేటప్పుడు ఈ విధంగా పొంగితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. నేను వేసిన ప్రతి బూరె కూడా పొంగింది, ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇది ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చేస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది నాకు. చూసారు కదా, మనకి ఇది ఓపెన్ చేసుకున్నా కానీ ఇది చూడండి ఎంత ఫ్లఫీగా అనిపిస్తున్నాయో. మనకి వేడి మీద ఇలా మెత్తగా ఉన్నాయి కానీ ఆరిపోతే మాత్రం గట్టిగా మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇదిగో ఇట్లా ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ విధంగా పిండి అనేది లేకుండా చక్కగా ఉబ్బిపోయి ఉండాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్, ఇంకొకసారి చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.